జై గురుదేవదత్త. యప్టీవీ వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. వ్యక్తిగత జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు కలిగేటువంటి అనేక రకాల ఇబ్బందులు, ముఖ్యంగా విద్య, ఉద్యోగ, వివాహ, వైవాహిక, ఆరోగ్య సమస్యలకు ఏ గ్రహాలు కారణమవుతాయి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈ శుభయోగం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కృష్ణ గారు యుఎస్ నుంచి రాస్తున్నారు. డియర్ గురుగారు, మా అంకుల్ మామయ్య హ్యాస్ బీన్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్ ఇన్ లైఫ్ డ్యూ టు క్యాన్సర్ అండ్ డెత్ ఆఫ్ హిజ్ వైఫ్ 10 years ago. ఈ స్టేడ్ ఇన్ దుబాయ్ ఫర్ మోర్ దెన్ 15 years అండ్ రిటర్న్ టు ఇండియా 10 years ago అండ్ హ్యాడ్ టు ఇన్కర్ ఎక్స్పెండిచర్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ మై ఆంట్ హూ లాస్ హర్ బ్యాటిల్ విత్ క్యాన్సర్. హీ ఈజ్ ఇన్ డెట్స్ అండ్ స్ట్రగ్లింగ్ విత్ ఫైనాన్షియల్ అండ్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు మీట్ హిస్ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ నౌ హీ ఈజ్ ఇన్ ఇండియా విత్ ఏ లో పేయింగ్ జాబ్ అండ్ హౌ ఈజ్ హిజ్ లైఫ్. అండ్ మాయ గారిని పేరు వేదవ్యాసన్ ఇచ్చారు. 14 అక్టోబర్ 1960 అండి, 1350 అండి, 1:50 PM చెన్నైలో పుట్టారండి కృష్ణ గారు, మావయ్య గారు. కృష్ణ గారు, మీరు ఇచ్చినటువంటి ఇరాద ప్రకారం మీ మావయ్య గారు పుష్పి నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. కర్కాటక రాశి అవుతుంది. లగ్నం మకర లగ్నం అండి. మకర లగ్నానికి బుధ శుక్రులు కలిసి పదవస్థానంలో ఉన్నారండి. మంచి యోగం, సర్వీస్ ఓరియంటెడ్ చార్ట్ అని చెప్పుకోవచ్చు. చంద్రుడు కూడా సప్తమస్థానం, సప్తమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు, జాతకానికి మంచిది. అయితే ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి అంటే, వీరికి 2006లో అండి, 2006 సెప్టెంబర్ నుంచి వీరికి రవిదశ మొదలైంది. ఈ మకర లగ్నానికి రవి 9వ స్థానంలో ఉంటాం అంత మంచిది కాదు. తర్వాత వారికి చంద్రదశ 2012లో మొదలైంది. ఈ 12లో చంద్రుడు స్వక్షేత్రం ఉన్నప్పటికీ సప్తమాధిపతికి పాపార్గలం ఏర్పడింది. రవి రాహు యొక్క కుజరాహు యొక్క పాపార్గలం ఏర్పడింది. ఎప్పుడైతే పాపార్గలంలో వాళ్ళు భాగమవుతారో రవిదశ చంద్రదశ యోగాన్ని అవ్వదు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత చేసిన పనికి గుర్తింపు రాకపోవడం జరుగుతుంటుంది. పైగా కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు, రుణబాధలు ఎక్కువగా ఉంటాయి, లిటిగెంట్గా ఉంటుంది లైఫ్. ఎప్పుడు కూడా మనం ఎంత పని చేసినా సరే గుర్తింపు రాదు, చికాకు చికాకుగా ఉంటుంది, ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తారు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత శని వ్యయస్థానంలోని గురుడితో కలిసారు. ఇక్కడ ధనాధిపతి వ్యయస్థితి వ్యయాధిపతితో కలిసారు. అంటే ధనం అనేది విపరీతంగా అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఖర్చు అవుతుంది అని శని గురుడు కలయిక చెప్తుంది కృష్ణ గారు. అయితే మీరు ఏం చేయాలంటే శని కుజ రవి స్తోత్రాలు పఠించమని చెప్పండి. కొద్దిగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. దత్తాత్రేయ స్వామివారిని తప్పనిసరిగా ఆరాధించమని చెప్పండి. నేను ఎక్కడున్నారో రాలేదు, ఇండియాలో ఎక్కడున్నారో రాలేదు. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మీకు గానగాపూర్ దగ్గర అవుతుంది. ఈవెన్ చెన్నై అయినా చెన్నై టు ముంబై వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా గుల్బర్గాలో ఆగుతుంది కాబట్టి తప్పనిసరిగా గానగాపూర్ ఒక 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి నిద్ర చేసి ఔదమ్మ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. స్వామివారిని దర్శించుకోమని చెప్పండి. స్వామి యొక్క శక్తితో తప్పనిసరిగా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయండి. ఇప్పుడు నడుస్తుంది చంద్రదశ. చంద్రుడిలో బుధ అంతర్దశ అయిపోయి కేతు అంతర్దశ డిసెంబర్లో మొదలైందండి. కేతు అంత ఇబ్బంది పెడతారు, కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. 2022 మార్చి నుంచి వీరి జాతకంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులకి, ఆరోగ్య సమస్యలకి కారణమవుతుంది. కావున ఈ రవి కుజ శనిని రోజు స్తోత్రాలు పఠిస్తూ ఉన్న డబ్బులోనే కొంత వారికి ఉన్న అనుకూలతను బట్టి జపాలు తప్పనిసరిగా చేయించమని చెప్పండి. చాలా సందర్భాల్లో డబ్బు ఉంటేనే జపాలు చేయమని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎంతో ఖర్చు అవుతుంది, రుణబాధలు ఏదో రకంగా ఉన్నాయి. కానీ ఇక్కడ జపం చేయించడంలో చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ అవసరం ఉంది, జపాలు చేయించిన అవసరం చాలా 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 బలంగా ఉంది. స్తోత్రాలు చదువుకోమనండి. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మేము ప్రతి నెల చేసే సరస్వతి హోమము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణపాలనలో పాల్గొనమని చెప్పండి. ఒక 3 to 6 మంత్స్ అలా పాల్గొన్నట్లయితే దత్తానుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. కృష్ణ గారు, మీరు టెన్షన్ తీసుకోవద్దు, మేము మా యొక్క భవిష్యత్ బాగుంటుంది. 2022 తర్వాత చంద్రుల రవి ఇబ్బంది పెడతారు, కొద్దిగా జాగ్రత్త. జై గురుదత్త అండి కృష్ణ గారు, శుభం. మరొక మెయిల్ చూద్దామండి. ఈ మెయిల్ బాలచంద్ర గారు సింగపూర్ నుంచి రాస్తున్నారు. వాళ్ళ అబ్బాయి శరత్ చంద్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం గురుగారు, మా అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది తెలపండి. ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, కెరీరు, హెల్త్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏమైనా పరిహారాలు చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నారు. బాలచంద్ర గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి 22 జూన్ 2007 ఉదయం 6:36 నల్లకుంట హైదరాబాద్లో పుట్టారు. ఉత్తర ఫలుగుని 2వ పాదం అండి, మిథున లగ్న జాతకుడు. మిథున లగ్నానికి లగ్నాధిపతి అనేటువంటి బుధుడు లగ్నంలో ఉండటం చాలా అదృష్టము. జాతకంలో మంచి యోగాలు చూపిస్తున్నాయి. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే, 2021 ఆగస్టు నుండి ఈ అబ్బాయికి కుజుడు యొక్క మహాదశ మొదలవబోతుంది. ఈ కుజుడు లాభస్థానంలో స్వక్షేత్రం ఉన్నప్పటికీ 10వ స్థానానికి పాపార్గలు ఏర్పడడం వలన ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా అబ్బాయి తీవ్రమైనటువంటి మొండితనానికి కారణమవుతారు. అంటే అప్పటికి అబ్బాయి యుక్త వయసు వచ్చేస్తుంది, టీనేజ్ నుంచిలో ఉంటారు, ఇంటర్మీడియట్ స్థితి అంతా కూడా కుజుడు యొక్క మహాదశలో అవుతుంది. తర్వాత రాబోయేది 2028 రాహుదశ. ఈ రాహు కూడా పాపార్గలంలో ఒక భాగం, పాపకత్తర యోగంలో ఒక భాగం అయ్యాడు
తొమ్మిదో ఏంటి రాహు, పదకొండో ఏంటి కుజుడు కాబట్టి ఇబ్బంది కలిగించవచ్చు కావున కుజగ్రహానికి. తర్వాత శని శుక్రుల కలయిక, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, రాంగ్ ఫ్రెండ్ సర్కిల్, కొన్ని వెస్టర్నైజేషన్ ఎక్కువగా ఉండడానికి కారణమవుతుంది. అంటే ఇక్కడ వెస్టర్నైజేషన్ అనే పదం ఏంటంటే అలా వెళ్ళటం తప్పని కాదండి, కొంత చెడు తిరుగుళ్ళు చెడు అలవాట్లకి కారణం శని శుక్రులు అవుతారు కాబట్టి ఈ జాతకానికి కొన్ని కేర్ తీసుకోవాలి. తర్వాత గురుడు ఆరో ఇంట ఉండటం అంత మంచిది కాదు, కొంత ఎడమెన్సీ అనేది రేపు కుజదశలో ఎక్కువగా ఉంటుంది. కావున కుజ గురు శనిగ్రహాలకు స్తోత్రాలు ఇప్పటి నుంచి అలవాటు చేసినట్టయితే ఆ అబ్బాయి లైఫ్ చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్లో టెక్నికల్గా ఆ అబ్బాయి సక్సెస్ అవుతాడు. కెరీర్ పరంగా బలమైనటువంటి యోగాలు అయితే చూపిస్తున్నాయి. కాబట్టి ఆ అబ్బాయితో వచ్చే ప్రాబ్లం వల్ల అబ్బాయి మనకు అనుకూలంగా ఉన్నాడు, మనం చెప్పింది వినకపోవడానికి రేపు కుజదశ కారణం అవుతుంది. కావున హాస్టల్లో పెట్టకుండా దగ్గరుండి చదివించుకోవడం మంచిది. బాలచంద్ర గారు, జై గురుదత్త అండి, శుభం. జై గురుదత్తమ్మ. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, ఎవరండి మాట్లాడుతున్నారు? నా పేరు అనుష. ఇట్లా మా బ్రదర్ గురించి తెలుసుకున్నాను, కాల్ చేశాను. ఓకే అమ్మా, మీ బ్రదర్ పేరమ్మా? అనుష గారు. జయచంద్ర అండి. జయచంద్ర, ఒకసారి డీటెయిల్స్ ఇవ్వండి అమ్మా. 1989 జూలై 18 స్వామి. అవునమ్మా, 18 జూలై 1989, 18 జూలై 1989 మంగళవారం అవుతుంది. అవును స్వామి. సమయం చెప్పు. సమయం వచ్చి అన్న పుట్టింది కువైట్ లో స్వామి, ఈవినింగ్ 5:00. ఈవినింగ్ 5:00 కి కువైట్ లో పుట్టారు స్వామి. కువైట్ లో ఇప్పుడు ఉండేది ఎక్కడమ్మా అబ్బాయి? అబ్బాయి ప్రెసెంట్ జాబ్ సర్చింగ్ మీద ఉన్నారు హైదరాబాద్ లో. కువైట్ లో పుట్టాడు. నేటివ్ ప్లేస్ వచ్చి నెల్లూరు. నెల్లూరు. ఒక్క నిమిషం ఆగనమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాద ప్రకారం మీ అన్నయ్య ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. అవునండి. ఓకే, రాసుకోండి. ధనుస్సు రాశి, ధనుర్ లగ్నం అంటారు. ఇప్పుడు ఆ అబ్బాయికి రాహు యొక్క దశ నడుస్తుంది. రాహు బలంగా ఉన్నప్పటికీ అంతర్దశ అమ్మ బాగుండలేదు. ఇప్పుడు 2019 నుంచి నెగిటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఈ బుధుడు, కుజుడు, శుక్రుడు, రవి ఎవరైతే అష్టమ స్థానంలో ఉన్నారో ఆ అబ్బాయికి చదువు తనేటువంటి ఉద్యోగం లభించకపోవడం ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. వృత్తిరీత్యా ఫ్రీక్వెంట్గా మారుతూనే ఉంటాడు ఈ అబ్బాయి. ఎదుదల ఉండదు, ప్రమోషన్స్ ఉండవు, ఇవన్నీ కారణాలు. ఈ 4 గ్రహాలు అష్టమ స్థానమందు రవి, బుధ, కుజ శుక్ర గ్రహాల యొక్క స్థితి అన్నమాట. అయితే మీ అన్నయ్య ఏం చేయాలంటే ఈ స్తోత్రాలు రెగ్యులర్గా చదువుకోవాలమ్మా. ఏంటంటే రవి, బుధ, కుజ చంద్రులకి పరిహారాలు చేసుకోవాలి. రోజు కూడా రవి, బుధ, కుజ చంద్రుల యొక్క నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం 108 సార్లు పఠించమని చెప్పండి. అవును, వీడి స్తోత్రాలు చేసుకున్నట్టయితే ఆ అబ్బాయి లైఫ్లో కొంత మార్పు వస్తుంది. లేదనుకోండి ఆ అబ్బాయి చేసిన పనికి గుర్తింపు రాదు, కుటుంబ సౌఖ్యం లేదు, ఆ అబ్బాయి ఏదనుకుంటాడు అది అన్నీ నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. ఈ అబ్బాయి ఎప్పుడు ఎమోషనల్గా ఉంటాడు, కోపం తొందరగా వస్తుంది, ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తుంది, స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ లాంటి వాటికి. ఏమా, ఇవన్నీ కూడా అష్టమ స్థానంలో రవి, కుజ, బుధుల యొక్క స్థితి అన్నమాట. ఇదేనమ్మా, ఇదే కదమ్మా ఈ అబ్బాయి జాతకంలో బుధుడు అష్టమ స్థానం. బుధుడు బాగుంటేనే ఆ అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది, మంచి భార్య వస్తుంది, ఆనందమైన జీవితాన్ని ఉంచుతారు. ఇప్పుడు బుధుడు అష్టమ స్థానంలో ఉండేసరికి ఏమవుతుంది, ఆ అబ్బాయికి ఏ విధంగా కలిసి రాదు, నిర్ణయం కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది చేయమని చెప్పండి, తప్పకుండా అబ్బాయికి బాగుంటుంది. రోజు పొద్దుట 6 చేయాలని చెప్పండి. నవగ్రహ స్తోత్రాలు చేయమండి. మీకు ఏమాత్రం ఆర్థికంగా కొద్దిగా పర్లేదనుకుంటే ఇమీడియట్గా మీరు శని బుధుడికి, చంద్రబుధుడికి జపాలు చేయించండి. చంద్రబుధుడికి జపాలు చేయించండి మీ ఇంటి దగ్గర. చంద్రుడికి, బుధుడికి జపము, క్షీరతర్పణ చేయించండి, చక్కటి ఫలితాలు వస్తాయి. సరేనమ్మా, జై గురుదత్తమ్మ. జై గురుదత్త అండి. ఎవరమ్మా మాట్లాడుతున్నారు, మీ పేరమ్మా? నా పేరు రమణి అండి. రమణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమణి గారు? అంటే మా భర్త గురించి అండి. భర్త గారి పేరు, మీ భర్త గారి పేరమ్మా? విజయ భాస్కర్ గారు. పుట్టిన తేదీలు చెప్పండి. నవంబర్ 26 అండి, 1970 అండి. 70. సమయం అమ్మా? సాయంత్రం 7:30 to 8 మధ్యలో అండి. కరెక్ట్ అండి. ఎక్కడ పుట్టారు ఈయన? ఓకే ఓకే అమ్మా. చూడమ్మా, స్వాతి నక్షత్రం 2వ పాదం వీరిది, తెలుసా మీకు? మిథున లగ్నం అంటారమ్మా. ప్రస్తుతం ఈయనకి ఏంటంటే బుధదశ నడుస్తుంది. 2015 నుండి బుధదశ నడుస్తుంది. బుధుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఏ పని కలిసి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం మీద ప్రభావితం, స్వజనుల నుండి వ్యతిరేకత. స్వజనులు అంటే నా అని ఎవరైతే అనుకుంటారో మీ వారు, వారి నుంచి విజయభాస్కర్ గారికి ఎప్పుడు కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయన్నమాట. 2015 నుంచి బాగుండలేదు. దానికి కానీ ఏం చేయాలంటే అమ్మా, బుధుడు, కుజుడు, శనికి స్తోత్రాలు పఠించమని చెప్పండి. బుధుడు, కుజుడు, శని చేస్తే వారికి బాగుంటుంది.
ఏమా ఇప్పుడు నడిచే దశ మంచిదే, బుధ దశ అంతర్దశ. కాకపోతే బుధుడు విదేశాల్లో ఉన్నారండి, ఉద్యోగం అక్కడ చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లం ఏముండదు కదండి? ఇప్పుడు ఏముండదు అమ్మా. ఈయన విదేశాల్లో ఉండడానికి కూడా కారణం ఏంటంటే చతుర్థాధిపతి ఆరో ఇంటి ఉండడం వల్ల విదేశాల్లో ఉంటారు, దానికి కారణం బుధుడు. కాబట్టి కొద్దిగా బుధుడు ఆరో ఇంటి ఉంటే కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ లాస్ట్ ఇయర్ ప్రమోషన్ వచ్చింది ఆయనకి 19లో. తెలీదండి, అంటే అది విదేశాల్లో ఇంకా పర్మనెంట్ జాబ్ కాదండి. ఓకే సరేనమ్మా, ఇవి చేసుకోమని చెప్పండి. కుజ బుధ శనికి స్తోత్రాలు చదువుకోమని చెప్పండి మీ వారిని, విజయభాస్కర్ గారిని. బాగుంటుంది అంటే విదేశాల్లోనే ఉంటారు కదండి? విదేశాల్లోనే ఉంటారు, ఆయన ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉంటారు. ఇంచుమించుగా 2029 వరకు కూడా విదేశాల్లో ఉండే యోగాలు కనిపిస్తున్నాయి. అర్థమవుతుందమ్మా? సరేనమ్మా, జై గుర, జై గురత్ అమ్మా, జై గురుదత్ అండి. ఎవరండి మాట్లాడుతున్నారు? సుబ్రహ్మణ్యం గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సుబ్రహ్మణ్యం గారు? విశాఖపట్నం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పేరండి? మీరు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మాట్లాడినట్టు ఉన్నారా సుబ్రహ్మణ్యం గారు? మళ్ళీ అడుగుతున్నారు పెళ్లి గురించి. పెళ్లి చేసామన్నాను కదా, పెళ్లి వస్తే నేను చెప్పిన స్తోత్రాలు చదువుతుందా లేదా అమ్మాయి? అవునండి, ఏదో కాదండి, నేను క్లియర్గా 3-4 సార్లు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. మళ్ళీ రాసుకోండి, రాసుకోకపోతే మీరు టైం పాస్కి మీరు చెప్పించుకుని ఉపయోగం లేదు. జ్యోతిష్యం అండి, ఆటలు కాదు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సమయం చెప్పండి. ఎప్పుడండి? ఉదయం 5:45. సమయం ఎక్కడ పుట్టింది పాప? వైజాగ్. మకర నక్షత్రం 1వ పాదం అండి అమ్మాయి. మకర నక్షత్రం 1వ పాదం సింహరాశి. ఏమండి ఇప్పుడు ఈ పాపకి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చంద్రుడు రాహువు 7వ ఇంటి ఉండటం అంత మంచిది కాదు. తర్వాత రవికేతు కలయిక ఆ అమ్మాయి జాతకంలో ఉన్న యోగాన్ని తగ్గిస్తుంటారు. కావున పాపకి ఎప్పుడు కూడా శని చంద్ర కేతు స్తోత్రాలు పఠించమని చెప్పండి మీ అమ్మాయిని. శని చంద్ర కేతు గ్రహాల యొక్క స్తోత్రాలు పఠిస్తూ గణపతిని ఆరాధించమని చెప్పండి. అవునమ్మా, శని కేతు చంద్రులు అండి, రాసుకోండి. అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి యొక్క లైఫ్ చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, నవగ్రహ స్తోత్రాలు పఠించమని చెప్పండి. కుదిరితే ఒకసారి జపం చేయించండి, ఎందుకంటే రేపు 2022-23లో వచ్చే పీరియడ్ అంత మంచిది కాదు. శుక్ర మహాదశలో కేతు అంతర్దశ కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కావున శని చంద్ర కేతు స్తోత్రాలు పఠించమని చెప్పండి, గణపతిని ఆరాధించాలి, ఆర్థికంగా బాగుంటే జపాలు చేయించండి సుబ్రహ్మణ్యం గారు. సరేనా? సరే అండి, జై గురుదత్ అండి. జై గురుదత్ అండి. జై గురుదత్ స్వామి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎన్టీవి రాహుల్ స్వామి. రాహుల్ గారు చెప్పండి. డేట్ వచ్చి 18/05/1992 స్వామి. చెప్పండి. 11:10 అల్లి మార్నింగ్ కడప పొద్దున. ఎక్కడ ఉంటారు మీరు? బెంగళూరు స్వామి. బెంగళూరు. ఓకే, ఒక్క నిమిషం. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం ఇది. అమ్మా మీ జాతక రీత్య ఏంటంటే నాన్న, కుజుడు చాలా బలంగా ఉన్నారు, తర్వాత చంద్రుడు శని అందరూ బాగుండటం వల్ల మీ జాతకంలో మంచి ప్రభుత్వ ఉద్యోగం లేదనుకోండి, మీరు చక్కగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ గ్రహాలు దోహదపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అష్టమ స్థానానికి శని కుజుల యొక్క పాపార్గ్యం ఏర్పడటం వల్ల కుజుడి గ్రహం పైన శని దృష్టి అంత మంచిది కాదు. దశమ స్థానానికి బుధ శుక్రులకి రవి కుజుల యొక్క పాపార్గ్యం ఏర్పడటం వల్ల వృత్తిలో అనుకున్న రీతికి వెళ్ళలేకపోతున్నారు. అంటే రాహుల్ అంటే మంచి పేరు ఉంటుంది, డిపెండబుల్ అనమాట. రాహు డిపెండబుల్ మీ కంపెనీలో, బట్ రికగ్నేషన్ వచ్చేసరికి మీరు లాస్ట్లో ఉంటారనమాట. దీనికి కారణం ఈ పాపార్గ్యం అవుతుంది. దానికి కానీ మీరు శని బుధ రవికి స్తోత్రాలు పఠించండి. శని బుధ రవి గ్రహాలకు శని బుధ రవి చేసుకోవటం వల్ల మంచి. చెప్పండి. ఇప్పుడు మీకు అదేగా చెప్పాను, మీ జాతక స్థితి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా బలంగా ఉంది. అయితే ఎందువల్ల మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం అంటే, అష్టమానికి శని కుజ యొక్క పాపార్గ్యం, దశమ స్థానానికి కుజ రవి పాపార్గ్యం. ఈ పాపకర్త్ర యోగం ఉన్నప్పుడు శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రగ్రహానికి పాపార్గ్ర దోషం ఉంది, అప్పుడు శుక్రుడు యోగాన్ని ఇవ్వడం లేదు. దానికి కానీ మీరు శని బుధ రవి గ్రహాల యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించండి. 19 మార్చి నుంచి 21 నవంబర్ మధ్యలో, 2021 నవంబర్ మధ్యలో మీకు గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి. మీరేంటి ఐబీపీఎస్ రాస్తున్నారా లేకపోతే ఏం రాస్తున్నారు? అయ్యో ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ యోగాలు అయితే బలంగా ఉన్నాయి. సరేనా రాహుల్? చూడండి అన్న, గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, ఇక్కడ ట్రై చేసుకో, చక్కగా వస్తుంది. ఎబ్రాడ్ ట్రై చేసుకోండి. ఇప్పుడు ఎబ్రాడ్ వెళ్తాం, ప్రతి ఒక్కరికి ఈజీ అమ్మా, అది పెద్ద విజయం కాదు.
నువ్వు డబ్బులోనే 2 లక్షలు అంటే అబ్రాడ్ పోయి ట్రై చేసుకోవచ్చు, పీజీ చేసుకోవచ్చు, టాప్ కాలేజీలో సీట్ వచ్చి స్కాలర్షిప్స్ వస్తే గొప్పతనం. కానీ మామూలుగా అబ్రాడ్ ట్రై చేస్తే ఇప్పుడు 92 అబ్బాయి, మీ నాన్నగారు లేరు, అమ్మగారిని ఎవరు చూసుకుంటారు, నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళాక అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అందుకని ఇక్కడే చూసుకో, ఇక్కడ మంచి జాబ్ వస్తుంది. ఓకే, గవర్నమెంట్ జాబ్ పక్కా వస్తుంది నీకు. అర్థమవుతుందా? ఎప్పుడు 2 మైండ్స్ పెట్టుకోకూడదు నువ్వు. సరేనా? సరేనా రాహుల్, జై గురుదత్తమ్మ, శుభం. జై గురుదత్త అండి. మీ పేరండి? రాంప్రసాద్. రాంప్రసాద్ గారు ఎక్కడ ఉంటారు? రాంప్రసాద్ గారు గుత్తి దగ్గర. గుత్తి దగ్గర. ఓకే, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్పండి మీరు. 8 to 9 అన్నావు కదా. ఎక్కడ పుట్టావు నువ్వు? గుత్తియా? ఓకే, చూడండి, విశాఖ నక్షత్రమేనా? అవునా. ఇప్పుడు చూడండి, ఆ రోజు మీరు ఇచ్చిన స్థితి ప్రకారం విశాఖ నక్షత్రం 1వ పాదం అంటారు నాన్న, తులారాశి. ఇప్పుడు ఏమవుతుందంటే, నీ జాతకంలో గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు. గురుడు బలహీనంగా ఉండటం వల్ల ప్రజెంటేషన్ స్కిల్స్ బాగో వ్యక్తపరచడంలో లోపాలు ఉంటాయి. ఓకే, ఎవరు నీకు సపోర్ట్ చేయరు. శని శుక్ర రాహు కలయిక ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోయేది ఉండదు, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఎప్పుడు కూడా మీకు. అయితే మీరు ఏం చేయాలమ్మా, గురుడు రాహువు బుధుడికి స్తోత్రాలు చదువుకోండి. గురువు రాహు బుధ గ్రహాలకి జపాలు చేయించుకోండి డబ్బులుంటే. ఓకే, డెఫినెట్గా మార్పు వస్తుంది. సరేనా రాంప్రసాద్? అవును. అవును, ఎంబీఏ ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు దాకా జాబ్ ట్రయల్స్ ఉండవేంటి మీరు కదా. ఎందుకు అలా వెళ్ళలేకపోయారంటే కారణం శని రాహు కలయిక నాన్న. అర్థమైందా? నేను చెప్పినటువంటివి స్తోత్రాలు ఏంటి, మార్కెటింగా లేకపోతే హెచ్ఆరా? మార్కెట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను చెప్పిన స్తోత్రాలు చదువుకో, మార్పు వస్తుంది నీకు. ఓకే, గురుడు రాహువు బుధునికి చేసుకోండి. సరేనా? జై గురుదత్తమ్మ. జై గురుదత్త అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు రఘునాథ్ అండి. రఘునాథ్ గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను న్యూజెర్సీ అండి. న్యూజెర్సీ. ఓకే, యుఎస్ నుంచి కాల్ చేస్తున్నారు అంటే యుప్టీవీ చూస్తారు యాప్ రోజు చూస్తుంటారా? ఒకసారి చెప్పండి సార్ డేట్ ఆఫ్ డీటెయిల్స్ చెప్పండి. ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ 30 సెప్టెంబర్ 1978 అండి. అవునండి. సమయం చెప్పండి సార్. రాత్రి 1:50 అండి. అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ 30th అంతేనా సార్? శనివారం అవుతుంది. అంటే 29th మిడ్ నైట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 30 సాటర్డే. అవునండి. ఓకే ఓకే, ఎక్కడ పుట్టారు సార్ మీరు? కావాలి అండి. కావాలి కావాలి. ఇప్పుడు న్యూజెర్సీలో ఉంటారు మీరు? అవునండి. చూడండి సార్, మీరు పుబ్బా నక్షత్రం 1వ పాదంలో జన్మించారు సార్. అయితే ఫస్ట్ రాత్రి ఒకటి ఒక్క నిమిషం అండి. 1 అక్టోబర్ 1978. అందుకే మీకు క్లారిటీ అడిగాను, ఎందుకంటే డే మారుతుంది కదా. ఉత్తరా ఫల్గుని 1వ పాదం కరెక్టేనా? చూడండి సార్, ఉత్తరా ఫల్గుని 1వ పాదం అండి. మీది సింహరాశి అవుతుంది, లగ్నం కర్కాటక లగ్నం అండి. కర్కాటక లగ్నానికి గురుడు ఉచ్చస్థితిలో ఉన్న దశ మొదలైందమ్మా 3 మంత్స్ బ్యాక్. ఓకే, ఇది మంచిది. అయితే ఇక్కడ మీ జాతకంలో బలహీనత ఏంటంటే, 2వ స్థానంలో శని చంద్రులు కలవకూడదండి. ఎందుకంటే లగ్నంలో గురుడు ఉన్నప్పుడు, కుజశుక్రులు బలంగా ఉన్నప్పుడు మంచి నాలెడ్జి, వృత్తుల అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు. కానీ ఖర్చుల మటుకు అన్టాప్లింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి. దాని కారణం శని చంద్రులు 2 ఇంటూ ఉంటామండి. తర్వాత రవి రాహు బుధులు కలవకూడదు. ఇక్కడ ఏమవుతుంది, మీకున్న జాతకంలో మీరు హై ప్రొఫైల్లో ఉండాలి. అయితే రవి రాహు బుధుల కలయిక మనకి లాస్ట్ మినిట్లో జెక్స్ ఎక్కువ ఉంటాయి, నోస్ డైవ్స్ ఉంటాయి గ్రోత్లో. దాని కారణం రవి రాహు బుధులు అవుతున్నారు. మీరు ఏం చేయాలంటే సార్, శని రాహు బుధులకి స్తోత్రాలు పఠించండి రోజు. శని రాహు బుధుల యొక్క స్తోత్రాలు రోజు 108 టైమ్స్ చేయించండి. తర్వాత మీ ఇంటి ఇక్కడ ఎవరైతే ఉంటారో, కావల్లో కానీ అమ్మగారు నాన్నగారు అత్తగారు ఎవరైతే ఉంటారో వారికి చెప్పి శని రాహు బుధులకి జపాలు చేయించండి. ఎందుకంటే సార్ ఇప్పుడు గురుదశ మొదలైంది, గురువు లగ్నంలో ఉచ్చస్థితిలో ఉన్నారు, చాలా గొప్ప రాజయోగం అనుకుంటాము. కానీ వారికి షష్టాధిపత్యం కూడా వచ్చింది,
అప్పుడు రిజల్ట్ మనకి 50-50 ఇస్తారు. యోగం వస్తుంది అనుకున్నప్పుడు ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తాడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్ అవడానికి కారణమవుతారు. అలా ఉందనుకోండి మనకు గురువు నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తున్నట్టు అవుతుంది అనమాట. అందువల్ల సేఫ్ సైడ్ శని రాహు బుధులకి జపాలు చేయించండి. ఇప్పుడు మీ డౌట్స్ అడగండి సార్, నేను చెప్తాను. అంటే ఆరోగ్యం ఉండబోయే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది. ఏం కాదు, ఫ్యూచర్ అంతా బాగుంటుంది సార్. ఆరోగ్యం విషయంలో మీరు ఈ పరిహారాలు చేసుకోండి, బాగుంటుంది, టెన్షన్ తీసుకోవద్దు. శని రాహు బుధులు సార్, వీళ్ళ స్తోత్రాలు చదవండి, దుర్గమ్మ వారిని ఆరాధించండి. ఎప్పుడైనా ఇండియా వస్తున్నప్పుడు కంపల్సరీ విజయవాడ ఖడ్గమాల అర్చన చేయించండి, లేదంటే మీరు చెప్పండి. నెక్స్ట్ బిజినెస్ చేద్దాం అనుకుంటా చూడండి. ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ఏం చేయొద్దు సార్, మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు ఇప్పుడు మీకు నేను కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళైనా మీ జాతకం చూపించినప్పుడు లగ్నంలో గురుడు ఉచ్చలో ఉన్నాడు కదా, వ్యాపారం చేసుకోవచ్చు, ఒక ఆలోచన మీకు కలగచ్చు, చెప్పొచ్చు కూడా. మీకు ఏమవుతుంది, ఇమీడియట్గా సబ్సీక్వెంట్ అంతర్దశ 2021లో శని వస్తున్నాడు, శని మేజర్ ధర్నష్టాన్ని ఇస్తారు. ఇప్పుడు దాకా సంపాదించుకున్నంతా కోల్పోతుంది. అందుకని మీరు యాస్టిజ్గా అలానే ఉండండి. ఏదైనా ఉంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా ఫ్లాట్ కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, కానీ బిజినెస్ మాడ్యూల్లోకి వెళ్ళొద్దు మీరు. ఓకేనా, నేను చెప్పింది మీకు డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు, నేను చెప్పింది డిసప్పాయింట్మెంట్ కలిగించి ఉండొచ్చు, కానీ 2021లో ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. ఓకే, మీది ఎందుకంటే బిజినెస్లో ఎక్కువ ధనష్టాలు మీ జాతకంలో శని చంద్రులు చూపిస్తున్నారు, రెండో ఏంట జాతకం ఆలోచించి అడిగారు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు, అలా చేయొచ్చు. కానీ షేర్ ట్రేడింగ్స్లో ఇట్లాంటి వాటిలో బిజినెస్, హోటల్, వొలటైల్ క్యాష్ డీలింగ్స్ అనేది నాట్ ఎంకరేజ్డ్ సార్ మీ చార్ట్లో గురుదశ. ఈ మధ్యన వెయిట్ గెయిన్ అనేది అనిపిస్తుందా సార్ లాస్ట్ 3 మంత్స్లో మీకు? అది అంటే గురుడు మీకు నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు. మేము ఉన్న గురుడు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి పాజిటివ్ అనుకున్నా. గురుడు నెగిటివ్ ఇన్సిడెంట్ ఒబేసిటీ ఇస్తాడు, తర్వాత డయాబెటీస్కి మెటాబాలిక్ డిజార్డర్ కారణం అవుతాడు సార్ షష్టాధిపతి. ఈవెన్ దో హీస్ ఎక్సాల్టెడ్, హీ మే గివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఆఫ్ 6th లార్డ్షిప్. అందువలన సార్ నేను చెప్పిన జపాలు చేయించుకోండి. దత్తాత్రేయ స్వామివారిని గట్టిగా పట్టుకోండి, దత్తుడిని పట్టుకోండి గట్టిగా. రోజు దిగంబర దిగంబర శ్రీ దత్త దిగంబర అనుకుంటుండండి. ఇండియా ఈసారి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు తప్పనిసరిగా గానగపూర్ వెళ్ళి దర్శనం చేసుకోండి. సరేనండి, సరే అండి. ఏదైనా ఇంకా డౌట్ ఉంటే మెయిల్ చేయండి, మాది శుభయోగం @FTV.com మెయిల్ చేయండి, మీకు అంతా కూడా చక్కగా తెలుసుకోవచ్చు మనం. జై గురుదత్త అండి, శుభమండి. మొట్టమొదటి మెయిల్ చూద్దాం. ఈమెయిల్ భానుగారు స్వీడన్ నుంచి రాస్తున్నారు. హలో సార్, ఐఎమ్ బాను, సెటిల్డ్ ఇన్ స్వీడన్. ఐ హ్యావ్ 2 డాటర్స్. వెన్ ఎవర్ వీ ట్రావెల్ విత్ మై యంగర్ డాటర్, వీఆర్ ఫేసింగ్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్స్. బై గాడ్స్ గ్రేస్ వీఆర్ నాట్ మేజర్లీ ఎఫెక్టెడ్. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ రెమెడీస్ ఫర్ దిస్? అదర్ ప్రాబ్లమ్ ఈజ్ మై కెరీర్. ఆఫ్టర్ గ్రేట్ స్ట్రగుల్ ఐ గోట్ ఎ జాబ్ ఇన్ రెప్యూటెడ్ కంపెనీ, బట్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఐ ఆల్వేస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ విత్ మై జాబ్, లైక్ నో ప్రాజెక్ట్స్ కమింగ్ అప్ మ్యాచింగ్ మై స్కిల్స్, వెరీ షార్ట్ ప్రాజెక్ట్స్. ఐ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆస్ట్రాలజీ, సో హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ హోరోస్కోప్స్ ఆఫ్ అవర్స్. మై డాటర్ హ్యావ్ శని ఇన్ 7th హౌస్ ఆఫ్ నవాంస, విచ్ ఈస్ కాజింగ్ ట్రబుల్స్ విత్ ట్రావెల్. అలా కాదండి, నవాంసలో శని ఉన్నంత మాత్రాన ట్రావెల్ ప్రాబ్లం కాదు. ఐ హ్యావ్ కేతు ఇన్ 10th హౌస్ విచ్ ఈస్ కెరీర్ హౌస్, సో ఐ సస్పెక్ట్ దట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్. 10th హౌస్ కేతు అలా ఇబ్బంది పెట్టడండి, హైయెస్ట్ స్కిల్స్ ఇస్తాడు, దానికి రీజన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. కెన్ యూ ప్లీజ్ గో త్రూ మై హోరోస్కోప్స్ అండ్ సజెస్ట్ రెమెడీస్ ఫర్ దట్? భానుగారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 18th మే 1984 2 AM అండి నెల్లూరులో పుట్టారండి. మూల నక్షత్రం 3వ పాదం అవుతుంది. లగ్నం వచ్చేసి కుంభలగ్నం. మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్న అంటున్నారు కదండి, కొద్దిగా సాధన చేయండి. ఇప్పుడు జనరల్గా 10 గంటల కేతు ఉన్నాడు కాబట్టి జాబ్లో ఇబ్బంది వస్తుంది అనుకోవద్దు. ఎక్కువగా సాధన చేయండి, గణపతిని చేయండి ఎక్కువ, లేకపోతే సరస్వతి అమ్మవారు బీజాక్షరాన్ని మంత్రం ఉపదేశం తీసుకుని చేయండి భానుగారు, మీకు అన్నీ కూడా చక్కగా వస్తాయి. ఇక్కడ మీ జాబ్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మీరు కుంభలగ్నంలో జన్మించారు. కుంభలగ్నంలో జన్మించినప్పుడు బుధ శుక్రులు కలిసి ఉండటం ఒక అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అంటే తెలివితేటలకి, సిస్టమేటిక్ ఎనలిటికల్ స్కిల్స్కి, సేవ దృక్పథానికి, ఈ ఆస్ట్రాలజీ లాంటి అకల్ట్ సైన్సెస్ నేర్చుకోవడానికి మంచిది. తర్వాత ఈ యొక్క జాతకంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. గురు స్వక్షేత్రంలో ఉండటం వలన మంచి ధనయోగాలు సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అండి, మీ వృత్తులు ఎదగలేకపోవడానికి కారణాలను తెలుసుకుందాం. ఇప్పుడు మీ జాతకంలో గురుచంద్రులు కలిసి ఉన్నారు. ఈ జాతకానికి గురుచంద్రులు కలవడం అంత మంచిది కాదు. అందరూ కూడా గజకేసర యోగం అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ ధనాధిపతి, లాభాధిపతి అనేటువంటి గురుడు వక్రించి షష్టాధిపతి అయినటువంటి చంద్రుడితో ఇది చెందున్నారు. అప్పుడేమవుతుంది, ఆర్థికంగా మీరు ముందుకు వెళ్ళారు. పైగా 2013 నుండి మీకు మొదలైన దశ చంద్రదశ. ఈ చంద్రుడు పంచమ స్థానాన్ని చూడటం వల్ల థాట్కి యాక్షన్ గ్యాప్ వస్తుంది. అంటే వృత్తిలో ఆర్థికంగా
ఎదలేకపోవడానికి కారణాలు మనం తీసుకున్నట్టయితే చంద్రుడు అవుతున్నారు. తర్వాత మీ జాతకంలో చతుర్థంలో రవి ఉన్నారు. రవి రాహుతో కలిసి ఉన్నారు. రవి రాహు కలయిక బాస్తో ఇబ్బందులు కలిగిస్తుంది. బాస్ సపోర్ట్ చేస్తున్నట్లే ఉంటాడు, కానీ చివరి నిమిషంలో మనకి ఎక్కడో చోట ఇబ్బంది అనేది కలిగిస్తారు. ఆయన ఎప్రెజల్లో కావచ్చు, లేకపోతే ఏదో రకంగా ఆయన ఒకవేళ కన్వీనియంట్గా ఉన్న బాస్ ఆ టైంకి రాలేకపోవచ్చు, ఏదో రకంగా బాస్ సపోర్ట్ని పాడు చేస్తాడు. తర్వాత రవి రాహు యొక్క కలయిక మిడిల్ మేనేజ్మెంట్ నుంచి హైయర్ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి అనుకూలం కాదు. అది రవి రాహు యొక్క కలయిక. తర్వాత బుధ శుక్రులు కలవడం మనం మంచిది అనుకున్నాం, కానీ తృతీయంలో కలిశారు. తృతీయంలో బుధ శుక్రులు కలవడం వల్ల మీరు చెప్పిన ద్వారా, మీరు చెప్పినటువంటి విషయాల ద్వారా వేరే వాళ్ళు లబ్ధి పొందుతారు, కానీ అంటే మీరు ఎప్పుడు కూడా కన్సల్టెంట్ అయిపోతారు, తప్పితే అడ్వైజర్ అయిపోతారు, కానీ మీకు ఫలితం శూన్యం ఉంటుంది. ఎందుకని, తృతీయంలో బుధ శుక్రులు కలయిక. ముఖ్యమైనది శని నవాంశలో ఒక్కరించి ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఒక్కరిస్తాడో వారు నీచ ఫలితాన్ని ఇస్తారు. పైగాను ఆయనకి వ్యాధిపత్యం వచ్చింది. వ్యాధిపతి ఎప్పుడైతే 9వ స్థానంలో ఉంటారో గ్రోత్ సప్రెషన్. తర్వాత దశమాధిపతి అనేటువంటి కుజుడితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది, డిస్సాటిస్ఫాక్టరీ ప్రొఫెషనల్ లైఫ్కి కారణం శని కుజుడు యొక్క కలయిక అవుతుంది. వ్యాధిపతి వచ్చినటువంటి శనీశ్వరుడు వక్రించి గురుచంద్రుల్ని వీక్షిస్తున్నాడు, బుధ శుక్రుల్ని కూడా వీక్షిస్తున్నారు. అంటే ఏమవుతుంది, ఇక్కడ మీ జాతకంలో ఉన్నటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్గానే ఉన్నాయి, తప్పితే మంచి స్థితికి వెళ్ళడానికి ఇవ్వట్లేదు. అందువల్ల మీరు వృత్తిలో 2007 నుంచి కూడా సరిగా ఫలితాలు పొందలేకపోవడం, అంటే చదువుకున్నప్పుడు కావచ్చు వృత్తిలో కావచ్చు సరైన ఫలితాలు పొందలేకపోతున్నారు. 2023లో కుజుడు గ్రహం వస్తుంది. కుజుడు దశమాధిపతి భాగ్యస్థితి, కానీ వారికి వ్యాధిపతి అనేటువంటి శని తృతి చెందడం వల్ల కుజుడు కూడా మనకు అనుకూలం కాదు. అంటే ఇక్కడ మీరు శనిచంద్ర రాహుకి, శనిచంద్ర రాహు యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం పఠించండి. మీకు ఆర్థికంగా ఉన్న స్థితిని బట్టి జపాలు చేయించండి. లేని పక్షంలో చంద్రదశ ఇంతే ఉంటుంది, 2023లో జూలైలో జాబ్లో థ్రెట్ వస్తుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి భానుగారు. అందువలన శని చంద్ర రాహు గ్రహాల యొక్క స్తోత్రాలు పఠిస్తూ ప్రతినిత్యం ఉదయం 6లోగా స్తోత్రాలు పఠించండి, జపాలు చేయించండి, దుర్గమ్మవారిని ఆరాధించండి. ఇండియా ఎప్పుడైతే వస్తారో తప్పనిసరిగా విజయవాడ కనకదుర్గమ్మవారికి ఖడ్గమాలర్చన చేయించండి, చక్కటి ఫలితాలు వస్తాయి. తర్వాత మీ అమ్మాయి యొక్క విషయం వర్ణిక అన్నారు, 19th February 2016 5:43 AM నెల్లూరులో పుట్టింది అమ్మాయి. ఈ పాప గురించి మీరు రాశారు, ఆ అమ్మాయి నవాంశలో 7వ స్థానంలో శని ఉండబట్టి ఆ అమ్మాయి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ సంబంధం లేదండి. ఇక్కడ నవాంశంలో సప్తమ స్థితి శని కాదు. ఇక్కడ నేను చెప్తాను వినండి, పునస్సు నక్షత్రంలో పుట్టింది పాప, 1వ పాదం అవుతుంది, మిథున్ రాశి, మకర లగ్నం. మకర లగ్నానికి బుధ శుక్రులు లగ్నంలో ఉన్నారు, చాలా అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. సూక్ష్మ బుద్ధి ఉంటుంది. తర్వాత మీలాగే ఆ అమ్మాయి మంచి ఇంటెలిజెంట్ అయి ఉంటుంది, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు, చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ అమ్మాయి పుట్టడం మీ గురుదశలో పుట్టింది. ఈ గురుడు అష్టమ స్థానంలో ఉన్నారండి. అష్టమ గురుడు రాహుతో కలవడం అంత మంచిది కాదు, ఇండైషన్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. తర్వాత ఇప్పుడు ట్రావెలింగ్లో ప్రాబ్లమ్, వామిటింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, హెల్త్ ఇష్యూ, మెటబాలిక్ డిజార్డర్స్, ఇండైషన్కి సంబంధించింది, డైజెషన్కి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, వామిటింగ్ కావచ్చు, ఏదని కావచ్చు. అంటే ఇక్కడ వ్యయాధిపతి అష్టమస్థితి. మీరు జ్యోతిషం నేర్చుకుంటున్న అన్నారు, వ్యయాధిపతి అష్టమస్థితి కాబట్టి విపరీత రాజయోగం పట్టింది అనేటువంటిది మనకి బుక్లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఫలితం చాలా ఇంపార్టెంట్. వ్యయాధిపతి అష్టమస్థితి విపరీత రాజయోగాన్ని ఇస్తారు, ఎప్పుడు ఆయన శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. ఆయన వక్రించి రాహుతో కలిసి ఉన్నారు. పైగా ఈ జాతకానికి అష్టమాధిపతి అనేటువంటి రవి 2వ స్థానంలో ఉన్నారు. ఆయన లగ్నభావానికి వచ్చాడు. అష్టమాధిపతి ఎప్పుడైతే లగ్నభావానికి వస్తారో క్రానిక్ డిసీజ్ అనేది అమ్మాయికి ఉంటుంది. క్రానిక్ ఏదో రకంగా, అది స్కిన్ ఎలర్జీ కావచ్చు, డస్ట్ ఎలర్జీ కావచ్చు, ఫుడ్ ఎలర్జీ కావచ్చు, లాస్ ఆఫ్ ఎపటైట్, లేదా ఎక్సెసివ్ ఈటింగ్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఈ యొక్క ఎపటైట్కి సంబంధించినటువంటి, ఇండైషన్కి సంబంధించి ఇబ్బంది ఉంటుంది. దానికి కారణం రవి అవుతున్నారు. తర్వాత సప్తమాధిపతి అనేటువంటి చంద్రుడు 6వ స్థానంలో ఉన్నారు. చంద్రుడు 6వ స్థానంలో ఉండటం క్రానిక్ ఏదో రకంగా ఒక డిసీజ్, ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్సెస్, అంటే స్కిన్ ఎలర్జీ, తర్వాత ఫుడ్లో ఇబ్బందులు, జలుబుద్ధ, ఏదో రకంగా ఈ అమ్మాయికి ఎప్పుడు వల్నరబుల్ అంటారు చూస్తారో అలాగ ఉంటుంది. దానికి రవి చంద్ర గురులకి జపాలు తప్పనిసరిగా చేయించండి. ఎందుకంటే ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మీరు జపాలు లాంటివి చేసి ఉండరు, ఎందుకని నక్షత్రం బాగుంది కాబట్టి, ఎటువంటి దోషాలు లేవు కాబట్టి అనుకుని ఉండతారు. కానీ వ్యాధిపతి అష్టమస్థితి, ఎప్పుడైనా పిల్లలు ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కానివ్వండి, చదువుకునే టైంలో కానీ, ఎప్పుడైనా సరే 6, 8, 12 అధిపతుల యొక్క దశలు వస్తున్నప్పుడు వారు కొన్ని సందర్భాల్లో యోగాన్ని ఇస్తారు. 6, 8 స్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహాలు టాప్ ఇన్స్టిట్యూషన్స్లో, ఐఐటీలో కావచ్చు, లేకపోతే ఎయిమ్స్లో కావచ్చు, సీట్లు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ కొంతమందికి మాత్రమే ఆ యోగం పడుతుంది. అది యోగా నిర్ధారణ అనేది అనాలిసిస్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మాయికి వ్యాధిపతి అష్టమస్థితి కాబట్టి ఈ యొక్క గురు రవి చంద్రుడికి జపము, క్షీరతర్పణ, హోమం, దానం తప్పనిసరిగా చేయించండి. తర్వాత వీటితో పాటుగా సౌరాష్ట్రాక్షరి జపము,
చేయించి దశాంశ హోమం చేయించినట్లయితే అమ్మాయికి అంతా నార్మల్ అవుతుంది. భానుగారు జై గురుదత్త అండి, శుభం. గురువు గారి సమక్షంలో సికింద్రాబాదు పీఠమునందు అన్ని రకాల జపాలు హోమాలు నిర్వహింపబడును. ప్రతినెలా మూలానక్షత్రం రోజున లోక కళ్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచినవారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733366, 9701933366.